నమస్కారం ప్రసాద్ మరి కృష్ణ ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది వివో ఎక్స్ సెవెంటీ ప్రో వీడియోలో మనం దీని కెమెరా గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను ఎక్సెవెంటీ ప్రో ప్లస్ అండ్ ఎక్స్ సెవెంటీ ప్రో ఈ రెండు సంబంధించి అన్బాక్సింగ్ కూడా అయితే చేస్తాను ఆ వీడియోలో ఎక్స్ సెవెంటీ ప్రో ప్లస్ గురించి ఎక్కువ మాట్లాడి ఫోన్ జస్ట్ అన్బాక్స్ చేసి వదిలేశాను అండ్ ఎక్కువ కొనేది ఈ ఫోన్ ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫోన్ నలభై ఒక్క వేల ఏడు వందల సంథింగ్ ఎంతకో వస్తుంది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకుంటే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ ఫోన్ ఇది చాలామంది అడుగుతున్నారు కెమెరాకి ఈ ఫోన్ తీసుకోవచ్చా అని చెప్పేసి ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే యాభై వేల రూపాయల లోపు ప్రజెంట్ అయితే ఇది మీకు బెస్ట్ కెమెరా ఫోన్ ఒకవేళ మీరు తీసుకొని యూజ్ చేయాలనుకుంటే ఎందుకని మొత్తం వీడియోలు అయితే మీకు చెప్తాను ఫస్ట్ మనం దీని కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మీకు నాలుగు కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ఇది మీకు గింబల్ స్టెబులేషన్తో కూడా వస్తుంది అండ్ ట్వెల్వ్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది ట్వెల్వ్ మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉంటాయి అండ్ ఎయిట్ మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి ఫ్రంట్ వచ్చేసరికి థర్టీ టూ మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది ఫస్ట్ దీనిలో మనకి ఏదైతే లెన్స్ ఉన్నవి మీకు మొత్తం జైస్ టీ స్టార్ కోటింగ్తో అయితే వస్తాయి ఈ ఏంది టీ స్టార్ కోటింగ్ అంటే మీకు క్లియర్ ఫోటోస్ అయితే వస్తాయి అండ్ ఏమైనా రిఫ్లెక్షన్స్ ఇట్లాంటి వస్తుంటాయి కదా నైట్ టైంలో కానీ లేకపోతే డే లైట్లో కానీ రిఫ్లెక్షన్స్ సన్ లైట్ నుంచి ఇట్లాంటి రిఫ్లెక్షన్స్ ఇట్లా ఇట్లాంటివి అయితే ఉండవు క్లియర్ ఫోటోస్ అయితే వస్తాయి మీకు ఏ ఫోటో మీరు తీస్తాం కానీ క్లియర్గా అయితే ఉంటాయి సో ఇది హార్డ్వేర్ పరంగా మాట్లాడుకుంటే అండ్ నెక్స్ట్ ఇంకా లోపల మాట్లాడితే మాత్రం ఫీచర్స్ గురించి ముఖ్యంగా నైట్ టైం మీరు ఫోటోగ్రాఫ్ తీయాలనుకున్న ఫస్ట్ మనం పోర్ట్రేట్స్ గురించి మాట్లాడుకోవాలి ఇంత ముందు మనకు ఒక పోర్ట్రేట్ ఎఫెక్ట్ ఉండేది జేస్తో పార్ట్నర్షిప్ ఎప్పుడో తీస్తున్నారు లాస్ట్ టైం ఎక్స్ సిక్స్టీ సిరీస్తోనే ఇప్పుడు ఎక్స్ సెవెంటీ సిరీస్లో వీళ్ళు ఈ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఎక్కువ తీసుకొని వచ్చారు బయోటార్ పోర్ట్రేట్తో పాటు డిస్టాగ్ అని ఒకటి తీసుకొని వచ్చారు ప్లేనార్ సోనార్ అని చెప్పేసి మొత్తం నాలుగు పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అండ్ దీంతోపాటు దీనిలో అడిషనల్ మీకు ట్వెల్వ్ మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లెన్స్ మీకు ఓన్లీ ఫిఫ్టీ ఎంఎం పోర్ట్రేట్ షార్ట్స్ అంటే మీకు ఇప్పుడు మీకు అర్థమైతే నేను చూపించే ఫోటోస్ మా నార్మల్ డీఎస్ఎల్ఆర్ ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎం లెన్స్ పెట్టి మనకి పోర్ట్రేట్ మన 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 పిక్చర్స్ మనం తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి డిఎస్ఎల్ఆర్లో ఎంఎం లెన్స్ పెట్టి మీరు తీస్తే మీకు ఈ ఈ ఫ్రేమ్ అయితే వస్తుంది మీకు ఫిఫ్టీ ఎంఎం ఫ్రేమ్ సో ఈ దీంతో మీరు ఫోటోలు తీస్తే మాత్రం ఈ ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది మీకు పోర్ట్రేట్ షార్ట్స్ తీసినప్పుడు టూ ఎక్స్లో పెట్టుకోండి చాలా బాగా మీకు ఫోటోస్ అయితే వస్తాయి ఇప్పుడు నేను కొన్ని ఫోటో శాంపిల్స్ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ మీకు ఎఫెక్ట్స్ చూడొచ్చు అండ్ కలర్స్ కానీ క్లారిటీ కానిపించేస్తే మీకు చాలా బాగుంటుంది సో ఇవి డే లైట్లో నేను తీసిన ఫోటోస్ ఈ నాలుగు పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఇంకా లో లైట్లో అయితే డిఫరెంట్గా ట్రై చేశాను నేను నేనే కాదు మొత్తం మా టీమ్ మొత్తం వర్క్ చేసి చాలామంది కావాలి ఇది 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 ఇలాంటి ఫొటోస్ తీయాలంటే మాత్రం చాలామంది అడిగారు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను నేను ఈ ఫొటోస్ ట్విట్టర్లో కూడా పెట్టాను ఈ ఫొటోస్ ఇవి ఫస్ట్ దివాళీ టైంలో ఒకవేళ మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటి కెమెరా ఉంటే మీకు చాలా మంది ఇలాంటి ఫొటోస్ అయితే వస్తాయి మీకు స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తున్న ఫొటోస్ అన్నీ దీని నుంచి నేను తీసిన ఫోటోసే వివో ఎక్స్ సెవెంటీ ప్రో నుంచి సో ఈ ఎలా తీసామంటే మేము బ్యాక్ సైడ్ మొత్తం డార్క్ ఉంది డార్క్ ఉన్నప్పుడు మన ఫేస్ మీద ఒక లైట్ కావాలి మన ఫేస్ మీద లైట్ కావాలనుకుంటే మీకు ఒక ఒకళ్ళు కానీ ఒకళ్ళు ఇద్దరు మీ ఫోన్స్ అయితే ఉంటాయి ఇంట్లో చాలా నాలుగు నాలుగైదు ఫోన్స్ అయితే ఉంటున్నాయి ఇప్పుడు ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కదా మీ కెమెరా మీ ఫోన్ ఫ్లాష్ లైట్స్ మీ ఫేస్ మీద వేసేటట్టు చూసుకోండి మీరు ఫోటో తీయాలి ఫోటో తీయడానికి ఒకళ్ళు ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా క్రాకర్స్ ఇట్లాంటివి కాల్చాలి ఇదే ఏం చేసింది ఈ ఎఫెక్ట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కలర్ పెన్సిల్స్ కానీ చిచ్చుబుట్లు పెట్టాం అండ్ క్రాకర్స్ ఇట్లాంటివి చాలా యూస్ చేస్తాం మొత్తం ఎఫెక్ట్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తాను మీకు చూపించడానికి ఏం చేస్తాం మేము సో మీకు చాలా బాగా ఫొటోస్ అయితే వచ్చినాయి ముఖ్యంగా పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి నైట్ టైంలో కానీ డే లైట్లో కానీ నార్మల్ కెమెరా కూడా మీకు బాగా నార్మల్ కెమెరా ఫోటో కూడా చూడొచ్చు ఇది నార్మల్ కెమెరా ఫోటో ఇది చాలా బాగా వచ్చింది ఫోటో అయితే పోర్ట్రేట్ పోర్ట్రేట్ పెడితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి మీకు ఫిఫ్టీ ఎంఎం పోర్ట్రేట్ లెన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసేటప్పుడు సో నైట్ టైం ఫోటోగ్రాఫ్స్ తీసేటప్పుడు అయితే మాత్రం ఇది మీకు చాలా బాగా యూజ్ అయింది ఈ ఫోన్ అండ్ దీంతోపాటు సూపర్ నైట్ వీడియో అని చెప్పి సో ఫీచర్ అయితే యాడ్ చేశారు నైట్ టైం మీకు కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు కూడా సూపర్ నైట్ వీడియో ఆన్ చేసినప్పుడు మనకి మనకి బ్రైట్ వస్తుంది వీడియో బాగా వస్తుంది వీడియో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్ డిఫరెన్స్ మీకు అర్థమైపోతుంది ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చేస్తే నార్మల్గా కూడా వీడియో రికార్డ్ చేస్తే ఇక్కడ మీకు చూడొచ్చు ఈ సూపర్ నైట్ వీడియో ఇది ఒక యాడ్ చేస్తారు ఇది కూడా యూస్ఫుల్ మీకు కొద్దిగా లైట్ ఉన్నా కానీ మీకు ఇంకా బ్రైట్గా మీకు వీడియో అయితే వస్తుంది మరీ లో లైట్కి వెళ్తే మీకు నాయిస్ అయితే ఉంటుంది కొద్దిగా లైట్ ఉంటే మాత్రం మీకు మంచి వీడియో అయితే వస్తుంది సో ఇది కూడా యూస్ఫుల్ ఫీచర్ సూపర్ నైట్ వీడియో అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ నైట్ టైం మనం నైట్ విజన్లో ఫోటో తీస్తే మనకి ఫోటో తీయక ముందే ఫోటో ఎలా ఉంటుందో మనం కనిపిస్తుంది మనకి సో మీరు తీయకముందే ఎలా ఉంటుంది తీసిన తర్వాత మీకు ఎలా వస్తుంది ఫోటో లైవ్గా మీ వ్యూ అయితే చూడవచ్చు సో ఇంతముందు మనం ఫోటో తీసితే మనకి ప్రాసెసింగ్ అయిన తర్వాత ఫోటో అయితే కనిపించేది ఇప్పుడు మనకు ముందే కనిపిస్తుంది ఇది రియల్ టైమ్ ఎక్స్ట్రీమ్ నైట్ విజన్ ఈ ఫీచర్ అనేం వచ్చేసరికి సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ నైట్ టైం మీరు ఇది కూడా యూస్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అండ్ నైట్ ప్యానరోమా కూడా ఉంటుంది మొత్తం మొత్తం ప్యానరోమా ఫొటోస్ మీరు తీయాలనుకున్నా కానీ తీసుకోవచ్చు సూపర్ మూన్ ఉంటుంది సూపర్ మూన్ అంటే మనకి ఫుల్ మూన్ ఉన్నప్పుడు మీరు ఫొటోస్ తీసుకోవాలనుకున్నప్పుడు మూన్ ని ఫోటో తీయాలనుకున్న తీసుకోవచ్చు బాగా వస్తాయి ఫొటోస్ ఇవి కూడా ఇవన్నీ నైట్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫీచర్స్ ఇవి చాలా యూస్ఫుల్ ఫీచర్స్ ఒకవేళ మీరు యూజ్ చేసే పని అయితే కరెక్ట్గా వీటిని యూస్ చేస్తే మాత్రం మీకు మంచి క్వాలిటీ ఫోటోస్ అయితే వస్తాయి అండ్ నార్మల్ ఫోటోస్ తీసినా కానీ మీరు డే లైట్లో కానీ నైట్ టైంలో మీరు నార్మల్ ఫొటోస్ తీసినా కానీ బాగానే వస్తాయి అండ్ ఇది మీకు మెయిన్ కెమెరా ఫిఫ్టీన్ మెగాపిక్సల్ కెమెరా ఇది గింబల్ కెమెరాతో వస్తుంది సో ఇది మీకు మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు నడుస్తున్నప్పుడు కానీ పరిగెడుతున్నప్పుడు కానీ మీకు వీడియో అయితే స్టేబుల్గా ఉంటుంది గింబల్ కెమెరాకి నార్మల్ కెమెరాకి మీకు చాలాసార్లు చెప్పాను మీకు అన్ని యాక్సిస్లో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది సో మీరు నార్మల్ కెమెరాతో ఐఫోన్ థర్టీన్తో నేను కంపేర్ చేసి చూస్తాను ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది షేక్ అయితే మీకు గేమ్ల కెమెరా మీకు తక్కువ అయితే ఉంటుంది నార్మల్ కెమెరాస్తో కంపేర్ చేస్తే అండ్ వైడ్ యాంగిల్ కెమెరా ట్వెల్వ్ మెగాపిక్స్ వైడ్ యాంగిల్ కెమెరా ఇది కూడా మీకు డే లైట్ కండిషన్లో మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే లోలైట్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తే మరీ లో లైట్కి వెళ్తే మాత్రం మీకు కొద్దిగా ఐస్ అయితే ఉంటుంది ఈ కెమెరా మీకు మ్యాక్రో కెమెరాలో కూడా ఉపయోగించవచ్చు మ్యాక్రో కెమెరా అంటే మీకు సపరేట్ మ్యాక్రో కెమెరా అయితే లేదు కాకపోతే వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు మ్యాక్రో ఫోటోగ్రఫీ కూడా తీయవచ్చు మ్యాక్రో షార్ట్స్ కూడా మీరు తీయవచ్చు మంచి క్వాలిటీ మ్యాక్రో ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ వీడియోలో మీకు ప్రో సినిమాటిక్ మోడ్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు మీకు ఐఎస్ఓ కానీ వైట్ బ్యాలెన్స్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు వీడియో రికార్డ్ చేయాలనుకున్నా కానీ మీరు ఇవి కూడా మీరు చెక్ చేయొచ్చు ప్రో సినిమాటిక్ వీడియో మోడ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ వస్తే థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా కూడా మంచి ఫోటోస్ అయితే ఇవ్వచ్చు అండ్ పోర్ట్రెట్ ఛార్జ్ కూడా మీకు బాగా వస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి నైట్ టైంలో కూడా మంచి ఫోటోస్ వస్తాయి థర్టీ టూ పిక్సల్ కెమెరా కాబట్టి అండ్ దీనిలో మనకి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ లేవు బ్యాక్ కెమెరా ఉన్నట్లు మీరు ఫ్రంట్ కెమెరాలో అన్ని ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు అండ్ ఫ్రంట్ కెమెరా వీడియో కూడా మీకు టెన్ ఎయిటీబి వరకే ఉంది ఫోర్ కే అయితే లేదు ఇది కొద్దిగా ఉంటే బాగున్న అనిపించింది కెమెరాలో ఫ్రంట్ అది ఒకటి నాకు మైనస్ అనిపించింది అండ్ బ్యాక్ కెమెరా విషయంలో మాత్రం నాకైతే కంప్లైంట్స్ అయితే ఏం లేవు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం కెమెరా పరంగా మీకు ఆ బడ్జెట్లో నలభై వేలు మీ అరౌండ్ ఆ బడ్జెట్ అయితే మాత్రం ఇది మీకు బెస్ట్ ఫోన్ ప్రజెంట్ అయితే మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం కెమెరా పరంగా వేరే ఫోన్స్ ఏవి దీనికి దగ్గరకు కూడా రావు అండ్ మంది ట్రిపులేట్ అవి కూడా వస్తాయి అంటారు ఈ పర్ఫార్మెన్స్ మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ ఎక్కువ గేమ్స్ ఇట్లాంటి ఆడాలనుకుంటే అప్పుడు మీరు వాటిని చూస్ చేసుకోవచ్చు ఎక్కువ మీరు కెమెరానే ఫోకస్డ్ కెమెరా మీద ఎక్కువ ఎక్కువ ఫొటోస్ తీస్తారు కెమెరా ఎక్కువ యూజ్ చేస్తారు అయితే మాత్రం ఇది ఇది ఇంతకన్నా మంచి ఫోన్ అయితే ప్రెజెంట్ అయితే మీకు మార్కెట్లో అయితే లేదు దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా అయితే వివో ఎక్స్ టీ ప్రో కెమెరా రివ్యూ అయితే వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రశ్న మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రష్మి మినిస్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా